Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చెప్పిందే చెప్పి చంద్రబాబుకు కొత్త ఐడియాలు రావా? మాట్లాడితే జగన్ పనే అయిపోయింది అంటూ చంద్రబాబు అంటారు. ఎక్కడ జగన్ పనే అయిందని అటు తమ్ముళ్ళకే డౌట్లు వస్తున్నాయి. ఈ మధ్యనే జరిగిన లోకల బాడీ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలని వైసీపీ నమోదు చేసింది. ఇక తిరుపతిలో గత ఎన్నికల్లో వచ్చిన దానికన్నా ఎక్కువ మెజారిటీ తెచ్చుకుంది. మరోవైపు టీడీపీకి గతసారి కన్నా ఓట్లు తగ్గాయి. ఇంకోవైపు కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక ఉంటే అక్కడ టీడీపీ నుంచి అభ్యర్థిని పోటీ పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు జంకే సీన్ ఉంది. ఇన్ని రకాలుగా అవస్థలు పడుతున్న చంద్రబాబు లేస్తే మనిషిని కాను అన్నట్లుగా జగన్కి సవాళ్లు విసరడమే వింత విడ్డూరమో అంటున్నారు. చంద్రబాబు వైఖరి చూస్తూ ఉంటే లేస్తే మనిషిని కాను అన్నట్లుగా ఉందనే చెబుతారు. జగన్ ఇలా సీఎం అయ్యారో లేదో అలా ఆయన మీద దాడికి దిగిపోయారు. జగన్కి కనీసం నెల రోజుల పాటు అయినా గెలుపు ఆనందం మిగల్చలేదు. మరి రెండేళ్ల కాలంలో కూడా ఏ రోజు టీడీపీ అధినాయకుడు కానీ అనుకూల మీడియా కానీ జగన్కి టైం ఇచ్చి చూసింది ఎక్కడైనా ఉందా? తెల్లారి లేస్తే చాలు జగన్ మీద విరుచుకుపడిపోవడానికి పెదబాబు చిన్నబాబు సిద్ధంగా ఉంటారు. మరి అన్నవన్నీ అనేస్తూ ఇప్పుడు కొత్తగా తాము దిగివచ్చినట్లుగా బస్తీమే సవాల్ జగన్ అనడమే చంద్రబాబు టైం పాలిటిక్స్ అనుకోవాలి. గత రెండేళ్లుగా వైసీపీ మీద టీడీపీ చేస్తున్న ఆరోపణలు అన్నీ కూడా వ్యక్తిగతానికి సంబంధించినవే అని చెప్పాలి. జగన్ మీద బురద జల్లుడే వాటిలో ఎక్కువ. ఎంతసేపు పులివెందల పంచాయతీ రాజారెడ్డి రాజ్యాంగం అంటూ మాట్లాడడం తప్ప ఫలానా ప్రజా సమస్య ఇది, దానికి మా పరిష్కారం ఇది, మీరు చేసిన తప్పు ఇది అని నిఖచ్చిగా చెప్పిన తీరు ఎక్కడైనా ఉందా బాబు అంటున్నారు విశ్లేషకులు. తనకు శాశ్వతంగా ఉండిపోవలసిన ఏపీ సీఎం సీటుని జగన్ దక్కించుకున్నాడు అన్న అక్కసుతోనే చంద్రబాబు విమర్శలు చేస్తున్నట్లుగా ఇప్పటికీ మెజారిటీ జనం నమ్ముతున్నారు. అందుకే ఆయన కామెంట్స్ని పెద్దగా పట్టించుకోవడం లేదు అంటున్నారు. జగన్ సర్కార్ దూకుడుగా వెళితే వెళ్ళి ఉండవచ్చుగాక, కానీ విశాఖలో భూదందా జరగలేదని చంద్రబాబు కానీ ఆయన మాజీ మంత్రులు కానీ గట్టిగా చెప్పగలరా అన్నది ఒక నిలువెత్తు ప్రశ్న. అంతేకాదు సంగం డైరీ విషయంలో అవినీతి జరగలేదు అనగలరా అంటున్నారు వైసీపీ నేతలు. ఇక ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడు ఉన్నారా లేరా అన్నది కూడా దర్యాప్తులో తేలాలి. కానీ చంద్రబాబు క్లీన్ చీట్ ఇవ్వడం ఎందుకు అన్న మాట ఉంది. మొత్తానికి మా వాళ్ళంతా ఆణిముత్యాలు, వైసీపీ నేతలే దొంగలు దోషులు అంటూ నిందిస్తే జనాలు నమ్ముతారా? నిజానికి చంద్రబాబు గత ఎన్నికలలో ఓటమి తరువాత రెండేళ్ల పాటు సైలెంట్గా ఉండి ఇప్పుడు జనాల్లోకి వస్తే ఆయన మీద అటు జనాలకు ఇటు మీడియాకు కూడా ఫుల్ అటెన్షన్ ఉండేది. కానీ ప్రతిరోజు రొడ్డకొట్టుడు విమర్శలతో చంద్రబాబు తన పవర్ని తానే తగ్గించేసుకున్నారని అంటున్నారు. ఇప్పుడు కొత్తగా మీ సంగతి చూస్తామంటూ హోంకరించిన జనాలకు పట్టుతుందా అన్నది తమ్ముళ్ళే ఆలోచించుకోవాలి మరి.